వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యం చేసేవాడు సాక్షాత్తు నారాయణుడితో సమానము అని. అలాంటి గొప్ప వృత్తిని చేపట్టి ఎంతోమందికి పునర్జన్మనివ్వడమే కాకుండా సిద్దిపేట వైద్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బ్రెయిన్ ఆపరేషన్ చేసిన లోహిత్ సాయి హాస్పిటల్ డాక్టర్ ఏ భాస్కర్ గారు ఈరోజు మన ఛానల్లో ఉన్నారు. ఈరోజు ఆయనతో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం సార్. వృత్తుల్లోకెల్లా చాలా గొప్ప వృత్తి వైద్య వృత్తి అంటుంటారు. ఈ వైద్య వృత్తిని మీరు ఎంచుకోవడానికి కారణం మీ ప్రయాణం వైద్య వృత్తిలో? నా పేరు అమీర్ శెట్టి భాస్కర్ అండి. మాది ఇక్కడే సిద్దిపేట దగ్గర పల్లెపహాడ్ అనే విలేజ్, ఇది తొగుట మండల్ పల్లెపహాడ్ విలేజ్. అది మా ఫాదర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అగ్రికల్చరిస్ట్, మదర్ హౌస్ వైఫ్. చిన్నప్పటి నుండి నాకు డాక్టర్ కావాలని ఒక కల ఉండేది. ఫస్ట్ ఈవెన్ ప్రైమరీ స్కూల్ నుండి కూడా డాక్టర్ కావాలని కల ఉండేది. ఎందుకంటే మా ఊర్లో ఒక డాక్టర్ ఉండేవాడు, ఆయన ప్రైవేట్ ప్రాక్టీషనర్ అయినా కానీ ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అనిపించేది. ఎప్పుడైనా మా ఇంట్లో వాళ్ళు ఏదైనా జబ్బు పడ్డా కానీ, ఏదైనా బాగాలేనప్పుడు ఆయన రాగానే ఆయనకిచ్చే రెస్పెక్టు, ఆయన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మాకు తొందరగా అది రికవర్ కావడము, ఆ ట్రీట్మెంట్ నుండి కోలుకోయినాక ఆయన పట్ల మేము చూపించే అభిమానము, వీటి వల్ల ఆయన నుండి మేము పొందే ఉపశమనం. ఈవెన్ ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అయినా కానీ ఆయన నుండి నేను ఇన్స్పిరేషన్ పొందాను. సో అప్పటి నుండి డాక్టర్ కావాలని డిసైడ్ అయ్యాను. అలాగే ఆ డాక్టర్ కావాలనే డే అండ్ నైట్ కష్టపడ్డాము. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాక కూడా డాక్టర్ కావాలనే ఉండేది. డాక్టర్ కావాలనే బైపీసీ సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ కూడా నేను ఇక్కడే సిద్దిపేటలోనే చదివాను, గవర్నమెంట్ కాలేజ్లో చదివాను. ఇంటర్మీడియట్లో కూడా మా ఉపాధ్యాయులు, మా లెక్చరర్స్ నేను చదివే విధానం చూసి ఎంకరేజ్ చేసి, నువ్వు కంపల్సరీ నాకు డాక్టర్ కావాలని ఉంది అంటే డాక్టర్ అవుతావు అని వాళ్ళు ఎంకరేజ్ చేసి నన్ను పంపించడం జరిగింది. దానివల్ల అప్పట్లో ఎంసెట్ ఉండేది 99 సంవత్సరంలో, ఎంసెట్లో ర్యాంక్ వచ్చి దాని ద్వారా మెడికల్ కాలేజ్లో చేసి ఎంబీబీఎస్ చేశాము. ఎంబీబీఎస్ అయ్యాక తర్వాత డిఎన్బీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిఎన్బీ చేశాము. డిఎన్బీలో మళ్ళీ డాక్టర్ అంటే సర్జనే కావాలని మళ్ళీ అదొక గోల్ ఉండేది. ఎంబీబీ ఈ రోజులో ఎంబీబీఎస్ రావడమే కష్టము, ఎంబీబీఎస్ అయ్యాక మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రావాలంటే ఇంకా కష్టము. మీరు చూస్తుంటారు మళ్ళీ దాంట్లో సర్జరీ కావాలి, సర్జన్ అయితేనే బాగుంటుందని, సర్జరీ చేస్తేనే థ్రిల్ ఉంటుంది, సర్జరీ చేసి పేషెంట్ బతికిస్తేనే బాగుంటుందని సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ అయ్యాక ఇప్పుడు నేను గ్యాస్ట్రోఎంటరాలజీలో ఫెలోషిప్ చేశాను, FIAGS అని, అండ్ FMAS అని, మినిమల్ యాక్సెస్ సర్జరీ అని, అది కూడా ఫెలోషిప్ చేశాను 2 ఇయర్స్ కోర్సులో. సో అప్పటి నుండి ఇప్పుడు దాదాపు 5 ఇయర్స్ నుండి సిద్దిపేటలో సెటిల్ అయ్యాను. ఇక్కడ లోహిత్ సాయి హాస్పిటల్ అని రైతు బజార్ పక్కన మెదక్ రోడ్లో నా హాస్పిటల్ ఉంది. మెయిన్గా నేను నా ఎంబీబీఎస్ డిఎన్బి అయ్యాక నేను యశోద హాస్పిటల్లో జూనియర్ కన్సల్టెంట్గా వర్క్ చేశాను, యశోద హాస్పిటల్ సోమాజిగూడలో. అయితే అక్కడ ఉన్నా కానీ నాకు ఎక్కువ సిద్దిపేట ప్రాపర్ కాబట్టి సిద్దిపేట నుండి, గజ్వేల్ నుండి మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, పేషెంట్స్ అంతా రావడం వల్ల నేను మా ఊర్లో ఉంటే ఇంకా నేను ఎక్కువ సేవలు అందించవచ్చు. మన వాళ్ళకు మనం సర్వీస్ చేస్తే మనకు గుర్తింపు ఉంటుంది, మన సర్వీసులు మన వాళ్ళకు అవసరం ఉంటుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో సిద్దిపేట రావడం జరిగింది. సిద్దిపేటలో ఇప్పుడు నేను 5 ఇయర్స్ నుండి మెదక్ రోడ్లో లోహిత్ సాయి హాస్పిటల్ అని స్టార్ట్ చేశాను, నా ఓన్ హాస్పిటల్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నేను చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాను. ఎవరి కిందనో ఒకరి కింద ఎక్కడో వేరే హాస్పిటల్లో పనిచేసి దానికన్నా నా ఓన్ హాస్పిటల్లో ఇప్పుడు నేను చాలామందికి రోజు ఒక 5-6 ఫ్రీగా వైద్యం చేస్తాను. డబ్బులు లేవు సార్ అని లోపలికి వచ్చిన వాళ్ళు, ఫీజు కట్టి వచ్చిన వాళ్ళకి కూడా వాపసిస్తుంటాను. టెస్టులలో సార్ డబ్బులు లేవు సార్ అంటే డిస్కౌంట్ ఇస్తాను, హాస్పిటల్ కాబట్టి మందులలో డిస్కౌంట్ ఇస్తాను. సర్జరీ అయ్యాక కూడా చాలామంది పేషెంట్స్కి బయట 15-20 అయ్యే సర్జరీలు నేను 5-10 చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలా రోజు చేస్తూనే ఉంటాం. చాలాసార్లు మీడియా సహకారం తీసుకొని కూడా పేపర్లలో వేయించడము, పేపర్ల ద్వారా దాతలు స్పందించి పేషెంట్కు నేను ఫ్రీగా సర్జరీ చేస్తున్నాను, మీరు తోచినంత సాయం చేయమంటే దాతలు కూడా స్పందించి చాలా వరకు సహాయం చేయడం జరిగింది. అట్లా మినిమం నెలకు ఒక సర్జరీ అయినా ఫ్రీగా చేస్తున్నాము. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం సిద్దిపేట రావడం జరిగింది. వైద్యశాస్త్రము చాలా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ చాలామందిలో ఎన్నో అపోహలు ఉన్నాయి. అంటే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎప్పుడు కన్సల్ట్ చేయకూడదు అనే విషయంలో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. దాని గురించి కాస్త వివరించండి. అవి చాలా ఉన్నాయండి. ఈ రోజుల్లో మనం ఈ కంప్యూటర్ యుగంలో మనుషులు ఎక్కడో వేరే గ్రహాంతాలకు వెళ్ళి, వేరే గ్రహాలకు వెళ్ళి అక్కడ జీవిస్తున్నారు, అక్కడ జీవించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఇంకా మన మారుమూల గ్రామాల్లో కానీ, మారుమూల గ్రామాలే కాదు సిద్దిపేట లాంటి డెవలప్ చెందిన ఊర్లలో కానీ ఇంకా మూఢనమ్మకాలు అనేవి చాలా ఉన్నాయి. మెయిన్ థింగ్ దేనికి హాస్పిటల్ సకాలంలో వెళ్ళకుండా దేనికి వెళ్ళకూడదు, దేనికి వెళ్ళాలో తెలిస్తే వాళ్ళు అలాంటివి జరగకుండా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా
ఇప్పుడు మోషన్లో రక్తం పడుతుంది అని ఒకరికి వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ ఉంటే వాడిని ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్లడమో డాక్టర్ చూపించడమో చేయకుండా ఊర్లో తీసుకెళ్ళి ఏదో తాయత్తు కట్టించడము లేకపోతే ఏదన్నా చేతికి వేలికి ఉంగరం వేపిస్తారు, అదొక వెండి ఉంగరమో లేకపోతే ఇంకేదన్నా మామూలు ఉంగరం ఒకటి వేపిస్తారు. వేపించి దానివల్ల హర్షమలలు తగ్గిపోతాయి అనుకుంటారు. ఒక హర్షమలలే కావచ్చు కాదు, మోషన్లో రక్తం పడుతుందంటే హర్షమలలు ఒకటే కావద్దు, పెద్దపేగులో ఇన్ఫెక్షన్ రావచ్చు, పెద్దపేగులో అల్సర్లు రావచ్చు. ఒక్కోసారి పెద్దపేగులో క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు కూడా ఉన్నా కానీ మోషన్లో రక్తం పడుతుంది కదా ఉంగరం వేసుకుంటే తగ్గిపోతుందిలే అన్న అలాంటి మూఢనమ్మకాలతో ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే జాండీస్ అయితే ఇక్కడ ఈ రిస్ట్ మీద చిన్న సురుకు పెట్టించుకుంటారు, వాడు కాలే అది కర్ర తీసుకొచ్చి పొయ్యిలో కర్ర తీసుకొచ్చి ఇక్కడ సురుకు పెట్టించుకుంటాడు. అది వాడికి జీవితాంతం ఉంటుంది ఆ స్కార్. వాడు ఎంత హయ్యర్ పొజిషన్ వాడు చదువుకొని చిన్న బాబు చిన్న పిల్లలకు స్కార్ పెట్టిస్తారు, అది దాదాపు ఒక 2 నెలలు పడుతుంది. వాడు కాల్చడం కూడా మామూలుగా కాల్చడు, ఇట్లా డీప్గా కాలుస్తాడు, అది ఆ స్కార్ పోవడానికి దాదాపు ఒక 2-3 నెలలు పడుతుంది. అసలు లివర్లో ఇన్ఫెక్షన్ వల్ల జాండీస్ అయితే ఇక్కడ రిస్ట్ మీద సురుకు పెట్టడం అనేది ఏ విధమైన శాస్త్రం అర్థం కాదు. ఓకే, మనం కొన్ని నియమాలు పాటిస్తాం. ఇప్పుడు ఇంట్లో ఫాస్టింగ్ చేయాలని కొన్ని నియమాలు ఉంటాయి, అలాంటి ఫాస్టింగ్ నియమాలు కడుపు శుద్ధి అవ్వడానికి వారానికి ఒక రోజు బ్రేక్, మనం తినే ఆహారానికి బ్రేక్ ఇవ్వడానికి మంచిది. ఉపవాసం ఉండడము, ఫాస్టింగ్ ఉండడం అలాంటివి కొన్ని పెద్దలు చెప్పిన సూత్రాలు మంచివి. కానీ కొన్ని గుడ్డిగా ప్రజలు మూఢనమ్మకాలతో పోతుంటారు. ఇప్పుడు బీపీ ఉంటే ఇక్కడ రిస్ట్ ఇక్కడ ఆమ్కి ఒక బ్యాండ్ వేస్తే తగ్గిపోతుంది అంటారు. బీపీకి ఆమ్ బ్యాండ్కు సంబంధం లేదు. ఇప్పుడు ఏదో ఉంగరాలు పెట్టుకుంటే అదృష్టం మారుతుంది అన్నట్టు అలాంటి వాటితో చాలా మూఢనమ్మకాలతో ఉన్నారు ప్రజలు. మెయిన్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు, అంటే నా రోగం ఏమొస్తుందో నాకు ఏమవుతుందో ఈ మామూలు షార్ట్కట్లో పోతే తగ్గిపోతుంది అన్నట్టు పోతున్నారు. కానీ ఇలాంటి మూఢనమ్మకాలతోటి వాళ్ళు చాలా రోజులు టైం వేస్ట్ చేసి రోగం ముదిరాక హాస్పిటల్కి వస్తే మనము డాక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. డాక్టర్లు ఏం చేయలేని పరిస్థితుల్లో రోగం ముదిరినాక చివరి దశలో వచ్చినప్పుడు డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయేసరికి డాక్టర్ల మీద కూడా వాళ్ళ నమ్మకం తగ్గిపోయి డాక్టర్ల మీద దాడులు జరగడం, హాస్పిటల్ మీద దాడులు జరగడం లాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే సకాలంలో దేనికి హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలి, దేనికి అంటే ఇప్పుడు మనం పైనుండి చూసుకుంటే మామూలుగా కొందరు పేషెంట్లు ఏంటంటే వాడికి చిన్న హెడేక్ వచ్చినా తుమ్ములు వచ్చినా నాకు ఏదో అయిపోయిందని అతి భయంతో వస్తారు, అది కూడా పనికిరాదు. దేనికి వెళ్ళాలి దేనికి వెళ్ళకూడదు అనుకుంటే మామూలుగా సపోజ్ ఇప్పుడు తల తిరగడం ఉంటుంది. తల తిరగడము మామూలుగా మనకు పైత్యం అంటారు కదా ఇంట్లో, మనం వట్టిగో అంటారు. మామూలుగా చాలామందికి తల తిరగడం ఉంటుంది. ఆ తల తిరగడది ఒక రోజు 2 రోజులు మామూలుగా ఇంట్లో వైద్యం చేసుకోవచ్చు. 3వ రోజు 4వ రోజు కూడా కంటిన్యూస్గా తల తిరుగుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, హెడేక్ అవుతుంది అంటే మనం బ్రెయిన్లో ఇంకేదన్నా ఉందేమో సస్పెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళాలి. తలనొప్పి, తలనొప్పి కూడా ముందు తలనొప్పా పక్కలకు తలనొప్పా, తలనొప్పితో పాటు వామిటింగ్స్ అవుతున్నాయా, తలనొప్పితో పాటు ఏమైనా తల తిరగడం కూడా ఉందా, అలాంటి వాటికి హాస్పిటల్కి వెళ్ళాలి. చిన్న ఒక సైడ్ తలనొప్పి వచ్చి 1 గంటలో తగ్గిపోతుంది 2 గంటలో తగ్గిపోతుంది అంటే దానికి పరిగెత్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అలాంటి చిన్న చిన్న వాటికి కొన్నిటికి దేనికి వెళ్ళాలి దేనికి వెళ్ళకూడదు నేను చెప్తాను. ఇప్పుడు పైనుండి చూసుకుంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు తల తిరగడము, తలనొప్పి, వామిటింగ్స్. వామిటింగ్స్ కొంతమందికి 1-2 వామిటింగ్స్ అయినా భయపడతారు, కొంతమంది నెలల తరబడి వామిటింగ్స్ అయినా కానీ వాళ్ళు పట్టించుకోరు అన్నట్టు. వామిటింగ్స్లో కూడా రకాలు ఉంటాయి. వామిటింగ్ చేసుకుంటే వాడికి ఎగిరి ఒక దాదాపు ఒక 1/2 మీటర్ దూరంలో ఆ వామిట్ పడుతుందా, లేకపోతే వామిట్ మామూలుగా వామిట్ అవుతుందా అనేది, అంటే మామూలుగా వామిట్ అయితే ఇండైజెషన్ వల్ల కావచ్చు. ఎగిరి దూరం పడుతుందంటే ఇంకా వేరే పెద్ద పేగు చిన్న పేగు మరలు పడడం కానీ లేకపోతే పేగులల్లో ఏదన్నా గడ్డలు తయారవడం కానీ అలాంటి కారణాలు కావచ్చు, డైజెషన్ సరిగ్గా లేకపోవడం కారణాలు కావచ్చు. అలాంటి వాటికి 1-2 రోజుల్లో అట్లా మనం హాస్పిటల్కి వెళ్ళకుండా కొంచెం వ్యాధి ముదరకముందే హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా రొటీన్గా నా దగ్గరికి చాలామంది కడుపు నొప్పితో వస్తారు. కడుపు నొప్పితోటి మెయిన్గా కడుపులో కూడా 9 భాగాలు ఉంటాయి. బొడ్డు కింద 3 భాగాలు, బొడ్డులో బొడ్డు ప్రాంతంలో 3 భాగాలు, బొడ్డు పైన 3 భాగాలు. దాన్ని బొడ్డు పైన భాగాన్ని ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్ అంటారు. రైట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ అప్పర్ క్వాడ్రంట్, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్ అంటారు. బొడ్డు ప్రాంతాన్ని అంబ్లికస్ అంటారు, అంబ్లికల్ రీజియను. మళ్ళీ రైట్ లాయను, లెఫ్ట్ లాయను, కింద దాన్ని కింద ప్యూబిక్ రీజియను, సూప్రా ప్యూబిక్ రీజియను. రైట్ సైడ్ ఉన్నదని రైట్ ఇలియాక్ ఫోసా, లెఫ్ట్ సైడ్ ఉన్నదని లెఫ్ట్ ఇలియాక్ ఫోసా అంటారు. మామూలుగా పైన చాలామందికి మనం ఈ రోజుల్లో మనం తినే ఆహారం కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ
ఈ ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్లో పెయిన్ వస్తుంది, అంటే ఈ బొడ్డు పైన భాగంలో పెయిన్ వచ్చి ఆ పెయిన్ అనేది ఛాతీలకు ఎగబాకుతూ ఉంటుంది. ఇక్కడ చాలామంది అపోహపడుతుంటారు, ఈ బొడ్డు పైన భాగం వస్తుంది సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కదా అని ఇంట్లో ఏదో ర్యాంటాక్ వేసుకోవడము, జింటాక్ వేసుకోవడం, కొంతమంది సోడా తాగడం మంచిదే, కానీ అది చాలా రోజులు అశ్రద్ధ చేసి వ్యాధి ముదిరినాక హాస్పిటల్కి వస్తే దాన్ని మనం కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది. ఎప్పుడైనా పేషెంటు ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్లో పెయిన్ వచ్చి అది పెయిన్ ఛాతీలకు పోతుంది అంటే ఒక్కసారి హాస్పిటల్లో చూపించుకోవడంలో తప్పులేదు. దానికి ఏంటంటే చాలాసార్లు కొన్నిసార్లు హార్ట్ అటాకులు కూడా ఈ పైన భాగం ఎపిగ్యాస్ట్రిక్ కడుపు పైభాగము ఛాతి మధ్యలో వస్తుంటాయి. అది ఒకసారి డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్కి చూపించి ఇది హార్ట్ అటాక్ కాదు, ఈసీజీ తీస్తాం, మేము ఈసీజీ తీస్తాము, అవసరమైతే 2D ఎకో పరీక్షలు చేస్తాము, ఇంకా అవసరమైతే ఇంకా సివియర్గా ఉన్నదంటే ట్రోపోనెంటీ పరీక్షలు చేయడము, ట్రెడ్మిల్ టెస్టులు చేయడం చేస్తాము, చేసి అది గుండె జంపు కాదు అనుకుంటే మామూలు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది చాలామంది ఏంటంటే ఇక్కడ ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్లో వస్తుంది, ఛాతి మధ్యలో వస్తుంది, అల్సరే అని చెప్పి అశ్రద్ధ చేస్తుంటారు. అలా అశ్రద్ధ చేయకుండా ఒకసారి డాక్టర్ దగ్గర పోయి ఇది గుండె జబ్బు కాదు ఏం కాదు అనుకుంటే మామూలు ట్రీట్మెంట్, రొటీన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. గుండె జబ్బు అని తెలుస్తుంటే ట్రెడ్మిల్ టెస్ట్లో, ట్రోపోనెంటీ టెస్ట్లో, 2D ఎకో టెస్ట్లో తెలిసిపోతుంది. సో దానికి గుండెకి సంబంధించిన డాక్టర్ని కలిస్తే మంచిది. ఇంకోటి ఈ రైట్ సైడు, సరే ఇంకోటి ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్లో పెయిన్ అంటే ఎపిగ్యాస్ట్రిక్ అంటే బొడ్డు పైన భాగంలో ఉంటుంది. అది మామూలు మెజారిటీ రీజన్స్ జీర్ణం కాకపోవడం, అసిడిటీ ప్రాబ్లం. అసిడిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మనం తినే రొటీన్ లైఫ్ స్టైల్స్ వల్ల అసిడిటీ ప్రాబ్లం వస్తుంది. అసిడిటీ ప్రాబ్లం మనం సరైన టైంకి ఆహారం తీసుకోకపోవడము, మన ఆహారంలో అత్యధికంగా ఈ మనం నాన్ వెజ్ ఉండడము, స్పైసీ ఉండడము, మసాలాలు ఉండడము, పులుపు ఎక్కువ ఉండడము, ఇంకో ఆ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వస్తుంది. రెండవది టైం ప్రకారం ఫుడ్ తీసుకోకపోవడం. ఈ రోజుల్లో ఏ ఆహారం తీసుకున్నా పొల్యూషన్ ఉంటుంది, వాడు ఏదో పెస్టిసైడ్స్ వాడుతున్నారు బయట, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, మనం తినే ఆహారం కల్తీ జరుగుతుంది. సో అలాంటివి కాకుండా సాధ్యమైనంత వరకు హోమ్ ఫుడ్ తయారు చేసుకొని తినడము, అతి ముఖ్యంగా ఏంటంటే రెగ్యులర్ టైం ప్రకారం తినడం. మార్నింగ్ 9 o'clock లోపు బ్రేక్ఫాస్ట్ చేయడము, 8 to 9 o'clock లోపు బ్రేక్ఫాస్ట్ చేయడం. మనం లేవగానే చాలామంది 1 గంటకు తినడము, నా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎట్లా తింటారమ్మా అంటే కడుపు నొప్పని వస్తారు. ఎలా తింటున్నారంటే సార్ ఏముంది పొద్దున్న లేచి ఛాయ్ తాగుతాము, మధ్యాహ్నం 12 గంటకు అన్నం తింటాము, మళ్ళీ రాత్రికి తింటామంట. అది తప్పు. మనం రాత్రి ఎప్పుడో 8 to 9 o'clock తిని పడుకున్నామంటే మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు తినకపోవడం తప్పు. అసలు ఈ టీ తాగడం అనేది చాలా తప్పు పద్ధతి. మనం రాత్రి అంతా 8 to 12 to 13 గంటలు కడుపు ఖాళీగా ఉంచుకొని టీ తాగుతున్నామంటే టీ ఏముంటుంది, టీలో మనం ఒక పాలు ఉండడం తక్కువనే, పాలు మిల్క్ అనేది మిల్క్ శాతం తక్కువనే, టీలో ఉండే షుగర్ కానీ, టీలో ఉండే ఈ టీ పౌడర్ కానీ దాంట్లో మనకు హాని చేసే ఉన్నాయి తప్ప ఉపయోగకరం లేదు. టీ తాగే బదులు పాలు తాగవచ్చు. పాలు అనేవి మనకు ప్రోటీన్స్ ఉంటాయి, పాలలో ఫ్యాట్స్ ఉంటాయి, పాలు మనకు అవసరం. పాలు తాగి ఆ ఫాస్ట్ని బ్రేక్ చేయవచ్చు. 12 గంటల సుదీర్ఘమైన ఫాస్ట్, సుదీర్ఘమైన ఉపవాసం తర్వాత పాలతోటి మనం దాన్ని బ్రేక్ చేయవచ్చు. పాలు లేకపోతే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తీసుకోవచ్చు, ఎలాంటి టిఫిన్ అయినా తీసుకోవచ్చు. ఆ ఫాస్టింగ్లో తీసుకునే టిఫిన్ ఎక్కువ కారం లేకుండా, మసాలాలు లేకుండా ఉండాలి. రొటీన్గా మనము తినే ఆహారం మామూలుగా ఇడ్లీ లాంటిది ఈజీగా డైజెస్ట్ అయ్యేది తీసుకోవాలి. అంటే 8 to 9 గంటల లోపు మనం దాని బ్రేక్ఫాస్ట్ను, తర్వాత టీ అలవాటు ఉంటే తిన్నాక టీ తాగవచ్చు, కానీ పడిగడుపున టీ తాగకూడదు. దాని తర్వాత కరెక్ట్ 4 గంటల మనకు ఒక ఏదైనా ఆహారం తీసుకున్నాం, మితంగా తీసుకున్నామంటే 4 గంటల్లో జీర్ణం అయిపోతుంది. మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు మళ్ళీ మధ్యాహ్నం ఆహారం తీసుకోవడం, మళ్ళీ సాయంత్రం 5-6 గంటలకు మళ్ళీ ఒక చిన్న మీల్, ఏదైనా స్నాక్స్ కానీ లేకపోతే టిఫిన్స్ కానీ ఏదైనా, లేకపోతే స్మాల్ రైస్ కూడా తీసుకోవచ్చు. అన్నం తినకూడదని ఏం లేదు, కొంచెం క్వాంటిటీ ఏదైనా తినవచ్చు. మళ్ళీ నైట్ 8 to 9 ఇలా కరెక్ట్గా టైం ప్రకారం సిస్టమ్ ఫాలో అయితే మనకు అసిడిటీ అనేది రాదండి. ఇప్పుడు రొటీన్గా వచ్చే సమస్య, నాకు వచ్చే రోజు పేషెంట్లో సగం మందికి ఎక్కువ కడుపు నొప్పి, అసిడిటీ, అజీర్ణంతో బాధపడతారు కాబట్టి అసిడిటీ అనేది రాదు. సో అది మెయిన్గా ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్లో అలా వస్తే మా దగ్గరకు వస్తే పేషెంట్స్కి ఫస్ట్ కొన్ని రోజులు ప్రైమరీ మెడిసిన్ ఇస్తాము వ్యాధి తీవ్రతను బట్టి. అయినా తగ్గకపోతే ఎండోస్కోపీ అనే టెస్ట్ ఉంటుంది, అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటారు. అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటే పైపేసి లోపల పేగులు ఎలా ఉన్నాయనేది చూస్తాము. దాంట్లో కూడా రెండు రకాల అల్సర్లు ఉంటాయి, గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్ అని ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్కి డియోడినల్ అల్సర్కి డిఫరెన్స్ చేసి అది సివియర్గా ఉందా మామూలుగా ఉందా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఒక 1 month నుండి 3 నెలల కోర్సు ట్రీట్మెంట్ ఇస్తే అల్సర్లు మ్యాక్సిమం పోయే అవకాశం ఉంటుంది.
అల్సర్లకు ట్రీట్మెంట్ ఒకటే కాకుండా మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం, అంటే ఇందాక చెప్పినట్టు అతిగా స్పైసీ తినకపోవడము, మాంసాహారం తినకపోవడము, నాన్ వెజ్, స్మోకింగు, ఈ ఆల్కహాల్ తీసుకోకపోవడము, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, యోగా చేయడము, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే అల్సర్స్ తగ్గే అవకాశం ఉంది. ఇది ఎపిగ్యాస్ట్రిక్ రీజన్ నొప్పి గురించి. ఇంకోటి రైట్ సైడ్, మనము పక్కన ఈ రైట్ సైడ్ రైట్ అప్పర్ క్వాడ్రంట్ అంటారు, అంటే ఈ ఛాతి బొక్కల కింది భాగంలో నొప్పి వస్తే అది గాల్ బ్లాడర్ ఏరియా. సో అక్కడ గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయంలో స్టోన్స్ వచ్చినా, పిత్తాశయం ఇన్ఫెక్షన్ అయినా, లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లివర్ వాపు వచ్చినా, లివర్లో గడ్డలు ఏమైనా తయారైనా ఆ భాగంలో నొప్పి వస్తుంది. చాలామంది కూడా ఈ భాగంలో నొప్పి అది కూడా అజీర్తి అనుకుంటారు. అది అజీర్తి అనుకొని గాల్ బ్లాడర్ చాలా ఖరాబ్ అయినాకనో, లేకపోతే గాల్ బ్లాడర్లో రాళ్ళు పెరిగినాకనో, లేకపోతే లివర్లో గడ్డలు పెరిగినాకనో అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తారు. అప్పుడు మనం మామూలుగా ఆ భాగంలో నొప్పి వస్తే మనం అల్ట్రాసౌండ్ అబ్డామిన్ టెస్ట్ చేస్తాం, స్కానింగ్ చేస్తాం. స్కానింగ్లో దానికి తెలిసిపోతుంది కారణం ఏంటి అనేది. దాన్ని బట్టి గాల్ బ్లాడర్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటే మందులతో తగ్గిపోతాయి, గాల్ బ్లాడర్లో పెద్ద రాళ్ళు ఉంటే కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే గాల్ బ్లాడర్లో ఉండే రాళ్ళు కొన్నిసార్లు క్యాన్సర్ల వరకు కూడా దారితీయచ్చు. గాల్ బ్లాడర్ ఖరాబ్ అవడమే కాకుండా గాల్ బ్లాడర్కి వచ్చే క్యాన్సర్లో 5 నుండి 15% గాల్ బ్లాడర్ రాళ్లతో రావడం, గాల్ బ్లాడర్ రాళ్లే కారణం ఉంటాయి. సో లేకపోతే లివర్లో ఏదైనా గడ్డలు ఉన్నాయా, లివర్కి ఏమైనా కొవ్వు వచ్చిందా, ఫ్యాటీ లివర్ అంటే, ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్, ఫ్యాటీ లివర్ ఏమైనా ఉన్నదా అనేది దాన్ని చూసుకుంటాము. దాని తగ్గట్టు కొన్ని ఈ రైట్ సైడ్ వచ్చే నొప్పులకు దానికి సపరేట్ మందులు ఉంటాయి, దానికి ఇవ్వచ్చు. ఇంకోటి లెఫ్ట్ సైడ్ నొప్పి, లెఫ్ట్ సైడ్ నొప్పికి కారణం కిడ్నీలో ఏమైనా రాళ్ళు రావడం. ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ భాగంలో కడుపులో స్ప్లీన్ అని ఉంటుంది, స్ప్లీన్ కానీ, జీర్ణాశయం కానీ, పెద్దపేగు కానీ, వాటిలో లేకపోతే ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే కిడ్నీ ఉంటుంది. ఈ కిడ్నీలో రాళ్ళు వచ్చిన, ఈ జీర్ణాశయం సంబంధించిన సమస్యలైనా, పెద్దపేగులో వచ్చే ఇన్ఫెక్షన్లైనా, పెద్దపేగులో తయారయ్యే గడ్డల వల్ల కూడా లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది. సో దానికి సంబంధించిన దానికి కూడా స్కానింగ్ చేస్తాము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. రెండవది బొడ్డు భాగంలో వచ్చే నొప్పి, బొడ్డు భాగంలో వచ్చే నొప్పి చాలా కామన్గా చాలామందికి వస్తుంది. చాలా మెజారిటీ ఏంటంటే పేగులలో వచ్చే ఇన్ఫెక్షన్, ఐదర్ ఇన్ఫెక్షన్ అల్సర్ కావచ్చు, చాలామందికి అపెండిక్స్ అనేది వస్తుంటుంది బొడ్డు భాగంలో. బొడ్డు భాగంలో అపెండిక్స్ వచ్చింది అంటే కుడి సైడ్ నొప్పి వచ్చేది, మనకు కుడి సైడు అపెండిక్స్ అనేది కుడి సైడ్ ఉంటుంది కానీ దానికి సంబంధించిన నరాలు బొడ్డు దగ్గర ఉంటాయి. సో అపెండిక్స్ అనేది కుడి సైడ్ ఇన్ఫెక్షన్ వస్తే బొడ్డు దగ్గర నొప్పి వస్తుంది. ఆ బొడ్డు దగ్గర నొప్పి వచ్చినా అని వెంటనే డాక్టర్ చూపించుకోవడం. ఈ రోజుల్లో చాలామందికి నొప్పి వస్తుంటే ఊర్లలో ఏదో ట్రీట్మెంట్ తీసుకోవడము, ఇంజెక్షన్లు తీసుకోవడము, ఇక నొప్పి భరించరానంత ఉండడము, వామిటింగ్స్ అవ్వడము, ఫీవర్ రావడము జరిగినప్పుడే హాస్పిటల్కి వస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఆ టైంలో నేను నిన్ననే 2 బరెస్ట్ అయిన అపెండిక్స్లు చేస్తాం. ఒక్కసారి అపెండిక్స్ అనేది బరెస్ట్ అయిందంటే కోలుకోవడం చాలా కష్టం. వాడు దాంట్లోంచి సెప్టిక్లోకి పోతాడు, ఇన్ఫెక్షన్ అవుతుంది, పేగులన్నీ డ్యామేజ్ అవుతాయి, పేగులకు మొత్తం చీము పడుతుంది, లైఫ్ లాంగ్ అది రిస్కే. ఎప్పుడు ఆపరేషన్ చేసినా కానీ ఆ చీమ్ వల్ల ఎప్పుడు ఇంటెస్టైన్స్ అబ్స్ట్రక్షన్ అవుతాయో, ఇంటెస్టైన్స్ మొద్దువారిపోవడము, లేకపోతే మోషన్ ఆగిపోవడము, వామిటింగ్స్ అవ్వడమో జరుగుతుంటాయి. అలా కాకుండా బొడ్డు దగ్గర నొప్పి వచ్చినా, రైట్ సైడ్ నొప్పి వచ్చినా సకాలంలో హాస్పిటల్కి వెళ్తే మనము వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకొని పేషెంట్ తొందరగా రికవర్ అయ్యేటట్టు ఛాన్స్ ఉంటుంది. చాలామంది హాస్పిటల్కి వస్తే భయపడుతున్నారు, హాస్పిటల్కి వస్తే ఏదో టెస్టులు రాస్తారు, ఏదో చేస్తారు, నాకు లేని రోగం చెప్తారనో, లేకపోతే రోగం బయటపడిపోతుందనో అని భయపడుతున్నారు. అని ఏదో మనకు అవసరం లేని టెస్టులు రాస్తారని, ఏదో విషయాలు డాక్టర్లు ఏదో చెప్తారని అని వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఏ డాక్టర్ అయినా, నాకు తెలిసి నా ఫ్రెండ్స్ అయినా, మా సీనియర్లు అయినా, మా కొలీగ్స్ అయినా, జూనియర్స్ అయినా, ఎవరైనా పేషెంట్ ఏదో మనము అవసరం లేని టెస్టులు రాయాలని, లేకపోతే అవసరం లేని మందులు రాసి డబ్బులు సంపాదించాలని ఏ డాక్టర్కి ఉండదు. డాక్టర్ కూడా అదొక వృత్తి. డాక్టర్ కూడా బయట ప్రొఫెషన్స్లో మిగతా ప్రొఫెషన్స్ ఎలాగైతే ఉండరో, మిగతా కామన్ పబ్లిక్ ఎలాగైతే ఆలోచించారో, డాక్టర్లు కూడా కావాలని ఏది చేయరు. ఏదో కావాలని పేషెంట్ సీరియస్గా వెళ్తాడు, పేషెంట్ అన్కాన్షియస్లో వెళ్తాడు, చౌబత్కుల మీద వెళ్తాడు, వెంటిలేటర్ పెడతారు. ఇప్పుడు నేను యశోద హాస్పిటల్లో 8 సంవత్సరాలు పనిచేస్తాను, వెంటిలేటర్ పెడతారు. వెంటిలేటర్ పెడితే వెంటిలేటర్ పెట్టారు, కావాలని పెట్టారు, చనిపోయిన వాళ్ళని పెట్టారు, కావాలని పెట్టారు అనేది ఒక అపోహ ఉంది. అంటే నేను యశోదలో పనిచేశాను కాబట్టి యశోద గురించి చెప్తాను. ఏ రోజు కానీ యశోద ఓనరు డాక్టర్ జిఎస్ రావు గారు, ఈజ్ ఆల్సో హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ పిడియాట్రిషియన్, మాకు రెగ్యులర్గా మీటింగ్లు జరిగేవి. ఏ రోజు కానీ ఏ డాక్టర్కు కానీ మీరు పేషెంట్కు అవసరం లేకుండా వెంటిలేటర్ పెట్టండి, పేషెంట్ నుండి రెవెన్యూ సాధించండి, పేషెంట్కి అవసరం లేకుండా సర్జరీ అడ్వైజ్ చేయండి అని మాత్రం ఎక్కడా చెప్పారండి. మేము అది నేర్చుకున్నాం. అంటే మేము ఒక దగ్గర అది నేర్చుకున్నాము అంటే మనం కూడా అలా చేయాలని మన మైండ్లో ఉంటుంది. కాబట్టి
మనం అంటే మనం ఏది చేస్తుంటే మన పిల్లలు అది నేర్చుకుంటారు. సో మా సీనియర్లు ఏది చేస్తుంటే మేము అది నేర్చుకుంటాం, మా ప్రొఫెసర్స్ ఏది నేర్చుకుంటే మేము అది నేర్చుకుంటాం. కాబట్టి ఏ డాక్టర్కు అది ఉండదు, కావాలని చేయడము, కావాలని సర్జరీలు చేయడము. మనం ఏది చేసినా చాలా వరకు మనకైతే ఎలా బాధపడతాం, మన మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఎలా బాధపడతాం అన్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్లు కూడా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు మనుషులే, వాళ్ళకు మనుషులు ఉంటాయి, ఉండదు. చాలామందికి అదొక అపోహ ఉంది. సో పోకపోతే పోనంత మాత్రాన రోగం హాస్పిటల్కి వెళ్ళి వెంటనే సకాలంలో చూపించుకోకపోతే రోగం అయితే తగ్గదు. సో రోగం అయితే అలాగే ఉంటుంది, ఇంకా రోగం ముదిరిపోతుంది కానీ రోగం తగ్గదు. నా సలహా ఏంటంటే ఏదన్నా చిన్న సమస్య ఉన్నప్పుడు తొందరగా హాస్పిటల్కి వెళ్ళడము, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చూపించి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, డాక్టర్ ఎప్పుడు కానీ నేను ఏ పేషెంట్ కానీ ఒకటే చెప్తాను, ఇన్వెస్టిగేషన్స్ రాస్తే చేయించుకోకుండా భయపడమో లేకపోతే డబ్బుల కోసం రాస్తాడో లేకపోతే ఇంకేదో అని మాత్రం అనుకోవద్దండి. ఇన్వెస్టిగేషన్స్ మన గురించి, మనం ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం. ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతిన్న వాడిని అడిగితే తెలుస్తుంది ఆరోగ్యం విలువ, లేకపోతే ఆరోగ్యం దెబ్బతిన్న వాడిని చూస్తే మనం ఎంత బాగున్నామో తెలుస్తుంది. అది మేము రోజు మా డైలీ లైఫ్లో అది చూస్తాం. మేము ఆరోగ్యం ఇంపార్టెన్స్ ఏంటి, ఈరోజు మంచిగా ఉన్నాడు రేపు ఎలా ఉన్నాడు, ఈరోజు పేషెంట్ ఫాదర్గానో పేషెంట్ కొడుకుగానో వస్తాడు, రేపు వాడే పేషెంట్గా వస్తాడు. సో అప్పుడు వాడికి తెలుస్తుంది ఆ బాధ. అంటే ఎప్పుడు కానీ మనము అంటే కొన్ని మనం వాట్సాప్లో కొన్ని మెసేజ్లు చూస్తుంటాం, మనం ఎంతసేపు మనకు ఇది లేదు అది లేదు అనుకుంటాం, కానీ ఆరోగ్యము ఉంది అని ఆరోగ్యం బాగుంది అని ఎప్పుడు మనం ఆనందపడం, అది ఆనందపడాలని చెప్తుంటాను నేను. ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. కాబట్టి మనకు చిన్న సమస్య వచ్చినా హాస్పిటల్కి వెళ్ళి దాన్ని సంబంధించిన టెస్టులు చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని నేను చెప్తున్నాను. సరే, ఈ ఓన్ మెడిసిన్స్ వేసుకోవడంలో రూరల్ వాళ్ళతో అర్బన్ వాళ్ళు మరీ పోటీ పడుతున్నారు. రూరల్ వాళ్ళకేమో తెలియని నాటు వైద్యాలు వేసుకుంటే అర్బన్ పీపుల్ ఏమో ఇంటర్నెట్లో చూసి సొంతంగా చేస్తున్నారు. దానికి దాని గురించి మీరు చెప్పండి. ఇంకా మనము మెడిసిన్ విషయానికి వస్తే మనము అర్బన్ పీపుల్ కన్నా రూరల్ పీపుల్ ట్రీట్ చేయడము ఈజీ అండి. ఇప్పుడు రూరల్ పీపుల్ వాడు ముదిరిపోయినాక, రోగం ముదిరినాక రావడము, లేకపోతే రోగము సంబంధించిన సెల్ఫ్ మెడిసిన్ తీసుకొని ఏంద్రా బాబు ఇలా చేసావు, నువ్వు ఇంత ముదిరినాక వచ్చావు, ఈ ప్రాబ్లం అయినాక వచ్చావు అని అంటే వాడు తిట్టినా రెండు తిట్టినా పడతాడు, అవునా సార్ అని మనం చెప్పింది వింటాడు, మనం చెప్పిన ట్రీట్మెంట్ ఫాలో అవుతాడు. కానీ అర్బన్ పీపుల్ తోటి చాలా ప్రాబ్లం. అర్బన్ పీపుల్ వాడు రాకముందే వాడు ప్రియాక్యుపైడ్ డయాగ్నోసిస్తో వస్తున్నాడు. ముందే ఓకే నాకు జ్వరం వచ్చింది, సో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఇది మలేరియా కావచ్చు, వెళ్ళి డాక్టర్ గారిని మలేరియాకి సంబంధించిన మందులు అడుగుదాం అని. అంటే మనం చెప్పేది కూడా వినకుండా, సో నాకు ఫీవర్ వచ్చిందండి, హెడ్ ఏక్ వస్తుంది, చిల్స్ వస్తున్నాయి, ఈవినింగ్ టైంలో టెంపరేచర్ వస్తుంది, సో ఇది నేను మలేరియా అని నాకు అనుకున్నాను, నేను గూగుల్లో చూశాను, ఇంటర్నెట్లో చూశాను, మలేరియా అనుకున్నాను అని అంటే అని ముందే చెప్తున్నాడు. సో దానివల్ల మన డాక్టర్ చూసే డాక్టర్ కూడా కొద్దిగా ఒక రకమైన చిరాకు, ఒక రకమైన కోపం వస్తుంది. నువ్వు అన్నీ నువ్వే డయాగ్నోస్ చేసుకొని వచ్చి వీడికి ఇంకా నేనేం చేయాలి రా బాబు అని ఏదో ఒకటి వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేషన్ చేయకుండా ఎక్కువ వాడు, ఎందుకంటే ఏం మాట్లాడినా వాడు వినే పరిస్థితిలో లేడు. అరే బాబు ఇది కాదు అంటే, వైద్యం అనేది ఇంటర్నెట్లో చేసి ఏదో కూరగాయల కూరలు వండినట్టు, లేకపోతే ఏదో కర్రీస్, లేకపోతే ఇంకేదో ప్రయోగాలు చేసినట్టు వైద్యంలో చేయకూడదు ఎప్పుడు కానీ. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మా బాబుకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, పిల్లలకు ప్రాబ్లం వచ్చినా, లేకపోతే నాకు ప్రాబ్లం వచ్చినా ఇంకొకరు సలహా తీసుకుంటాం. సో మన వైద్యం గురించి మనమే ముందే అనుకొని అది చేయడం తప్పు. నేనంటే ఏంటంటే, ఆ ఇంటర్నెట్లో ఉన్నవి లేనివి అన్నీ ఇస్తారు. సపోజ్ చిన్న ఇందాక చెప్పినట్టు మోషన్లో రక్తం పడుతుంది అంటే, లేకపోతే కడుపులో నొప్పి వస్తుంది అంటే క్యాన్సర్ కాడికెళ్ళి రాస్తాడు. దానివల్ల టెన్షనే పెరుగుతుంది తప్ప ఉపయోగం ఏమి ఉండదు. నువ్వు ఎన్ని చూసినా మళ్ళీ నువ్వు సొంతంగా వైద్యం తీసుకుంటే దానికి అనర్థాలే జరుగుతున్నాయి. కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి ఎంతో కొంత నాలెడ్జ్, అంటే ఏదైనా డాక్టర్ను చెక్ చేసుకోవడానికి చెప్పింది కరెక్టేనా కాదా అని రివ్యూ చేసుకోమని చెప్తాను, కానీ దాంట్లో చూసి ట్రీట్మెంట్ తీసుకోవడం అయితే ఏ డాక్టర్ అయినా వ్యతిరేకము. అలా వచ్చే పేషెంట్స్కు మేము ఎక్కువ వాళ్ళని కమ్యూనికేట్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని కూడా ప్రయత్నం చేయము. ఎందుకంటే వాడు చదువుకున్న మూర్ఖుడు, చదువుకొని మూర్ఖునికి మనం చెప్పినామంటే వాడు వింటాడు, చదువుకున్న మూర్ఖునికి మనం ఏం చెప్పినా అని ఈయన ఎలాగే చెప్తాడు, నేను ఇంకో డాక్టర్ని కలుస్తాను, లేకపోతే ఇంటర్నెట్లో చూసినట్టు వాడుకుంటాను అంటాడు. కాబట్టి నేను అదే ఇంటర్నెట్లో చూసి ఓన్ డయాగ్నోస్ చేసుకోవడం, ఇంటర్నెట్లో చూసి ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పని అంటాను. అపెండిక్స్ విషయంలో కూడా సార్ చాలామందికి అపోహలు ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో నొప్పి వచ్చినప్పుడు దాన్ని అపెండిక్స్ అనాలి, ఏ స్థాయిలో దాన్ని అనకూడదు, ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి అనే విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి, దాన్ని వివరించండి. అపెండిక్స్ విషయానికి వస్తే చాలామంది ముదిరినాకనో, అపెండిక్స్ పగిలి గడ్డగట్టినాకనో, అపెండిక్స్ వల్ల పేగులు మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యాకనే చాలామంది వస్తున్నారు.
సో వాడు ఫస్ట్ యాక్చువల్గా అపెండిక్స్ మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాము. అపెండిక్స్ అనేది 24 గంటల నొప్పి. అపెండిక్స్ అనేది చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోటు, ఇలియోసీకల్ జంక్షన్ అంటారు దాన్ని. ఇలియోసీకల్ జంక్షన్లో ఉండే ఒక ఎక్స్ట్రా అవయవం అపెండిక్స్ అనేది. యాక్చువల్గా మనకు అవసరం లేని అవయవం అది అపెండిక్స్. మనం చిన్నప్పుడు మనము పురాతన కాలంలో గడ్డి తిని బతికేవాళ్ళు అంటారు. దాన్ని సెల్యులోజ్ని డైజెస్ట్ చేయడానికి అపెండిక్స్ అనే ఒక అవయవం ఉన్నది. సో ఆ అవయవం అనేది మనకి ఇప్పుడు అదొక వెస్టీజియస్ ఆర్గాన్, మనకు అవసరం లేకున్నా కానీ అది మన కడుపులో ఉంటుంది. సో అది చాలా ఈజీగా బ్లాక్ అయ్యే అవకాశం ఉన్నది. ఈజీగా బ్లాక్ అయిపోయే దాంట్లోకి మనం తినే ఆహారము, అన్నము లేకపోతే ఇంకేదో ఆహారం పోయి దానికి రక్త సరఫరా ఆపేసి ఈజీగా దానికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎర్లీ అపెండిసైటిస్ వచ్చినప్పుడు పేషెంట్కి కడుపు సైడ్ కుడి సైడ్ నొప్పి రాగానే ఒక 6 గంటలు 12 గంటలు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని యాంటీబయాటిక్ వేసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. కానీ వానికి రైట్ సైడ్ నొప్పి వచ్చినా కానీ, పేషెంట్కి రైట్ సైడ్ నొప్పి వచ్చినా కానీ, వామిటింగ్స్ అయినా ఫీవర్ అయినా కానీ, ఊరిలో ఏదో ఒక ఇంజెక్షన్ ఇప్పించుకోవడము, పెయిన్ కిల్లర్లు వేసుకోవడము, 3-4 రోజులకు హాస్పిటల్కి వస్తే దానికి సర్జరీ చేయకుండా వేరే మార్గం కనబడట్లేదు. అదే వితిన్ 24 అవర్స్ లోపు వస్తే సర్జరీ చేయకుండా మందులతో తగ్గే అవకాశం ఉంది. మెయిన్గా అపెండిక్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, పేషెంట్కు ఫస్ట్ బొడ్డు దగ్గర నొప్పి స్టార్ట్ అవుతుందండి. బొడ్డు దగ్గర నొప్పి స్టార్ట్ అయ్యేది మెల్లగా కుడి సైడు, బొడ్డుకు కుడి సైడ్కు మధ్యలో నొప్పి వస్తుంది. రైట్ ఇలియాక్ ఫోసా అంటారు, పెయిన్ వస్తుంది. రెండోది పేషెంట్ మనం కూడా ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఇలా బొడ్డుకు పక్కన ఇలా నొక్కితే విపరీతమైన నొప్పి వస్తుంది. అదే ఎడమ సైడ్ నొక్కితే నొప్పి రాదు, కుడి సైడ్ నొక్కితే నొప్పి వస్తుంది. వామిటింగ్స్ అవుతాయి, ఈ వామిటింగ్స్ కంటిన్యూస్ వామిటింగ్స్ ఉంటాయి, ఫీవర్ వస్తుంది. సో ఈ 3 లక్షణాలు, పెయిన్, రైట్ ఇలియాక్ ఫోసా పెయిన్, ఫీవరు, వామిటింగ్స్, ఈ 3 వచ్చినాయంటే కంపల్సరీ అది మనము లెఫ్ట్ సైడ్ నొప్పి వచ్చినా ఒకసారి అశ్రద్ధ చేయవచ్చు, కానీ రైట్ సైడ్ నొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేను కొంతమంది పేషెంట్స్ చెప్తాను, కడుపులో కుడి సైడ్ నొప్పి వచ్చినా అశ్రద్ధ చేయొద్దు, ఛాతిలో ఎడమ సైడ్ నొప్పి వచ్చినా అశ్రద్ధ చేయొద్దు అని చెప్తాను. ఛాతిలో ఎడమ సైడ్ నొప్పి వస్తే అది హార్ట్అటాక్ కావచ్చు, కడుపులో కుడి సైడ్ నొప్పి వస్తే అది అపెండిక్స్ కావచ్చు. సో దీనికి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి దానికి స్కానింగ్ చేసుకొని అపెండిక్స్ ఉంది అంటే కంపల్సరీ ఆపరేషన్ అవసరం లేదు. మందులతోటి హయ్యర్ యాంటీబయాటిక్ పెట్టుకొని ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టుకుంటే చాలా వరకు 100లో 75% అపెండిక్స్లు మందులతోటి తగ్గిపోయే అవకాశం ఉంది. సో మా దగ్గరికి అలా ఈ పెయిను, ఫీవరు, వామిటింగ్స్ తోటి వచ్చిన పేషెంట్స్కి స్కానింగ్ చేస్తాం. ఫస్ట్ స్కానింగ్లో అది కనబడుతుంది అపెండిక్స్ అని కనబడితే, స్కానింగ్లో అపెండిక్స్ అని రాగానే కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ తెల్లరక్త కణాల సంఖ్య చూస్తాం, WBC కౌంట్ అంటారు, వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ చూసి అది నార్మల్గా 4 నుండి 11 వేల మధ్యలో ఉంటుంది. 11 వేల కన్నా ఎక్కువ ఉన్నది అంటే ల్యూకోసైటోసిస్ అన్నట్టు, అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. సో అలాంటి కండిషన్స్లో పేషెంట్కు ట్యాబ్లెట్లు ఇచ్చినా మందులు ఇచ్చినా తగ్గదు కాబట్టి మనము లాప్రోస్కోపీ సర్జరీ ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. లాప్రోస్కోపీ సర్జరీ అంటే ఈ బొడ్డు దగ్గర ఒక చిన్న రంధ్రం వేసి లోపలికి వీడియో కెమెరా పంపించి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి చిన్న రంధ్రాలు వేసి, జస్ట్ 5 mm రంధ్రాలు వేసి దాంట్లోంచి అపెండిక్స్ని డిసెక్షన్ చేసి దానికి సంబంధించిన రక్తనాళాలను మొత్తం దానికి లైగేట్ చేసి కాటరైజ్ చేసి అపెండిక్స్ని తీసేస్తాం అన్నట్టు. ఈ విధానం వల్ల పేషెంటు తొందరగా లేచి తిరుగుతాడు. ఇవాళ ఆపరేషన్ చేసినామంటే 6 గంటల్లో లేచి కూర్చుంటాడు, 24 గంటల్లో ఇంటికి వెళ్ళిపోతాడు. లాస్ట్ ఇయర్ నేను ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అప్పుడు ఇక్కడ మన చిన్నకొడూరు మండల రామంచ విలేజ్లో ఒక పేషెంట్ బాబు నైట్ 11 o'clock వచ్చాడండి. అంటే నా దగ్గర 9 o'clock వాడు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫస్ట్ పేపర్ రాసి సెకండ్ పేపర్ తెల్లారే ఉంది. సో వాడు నైట్ 9 o'clock వచ్చాడు. 9 o'clock వస్తే నేను రేడియాలజిస్ట్కి ఫోన్ చేసి, సార్ ఇది అపెండిక్స్ లాగా ఉంది, కొద్దిగా అర్జెంట్ ఉంది, పెయిన్ ఉంది, వామిటింగ్స్ ఉన్నాయి, ఫీవర్ ఉంది, హై ఫీవర్ ఉంది, సివియర్ పెయిన్ ఉంది, మీరు కొంచెం చూడండి అంటే రేడియాలజిస్ట్ చూసి ఇది స్కాన్ చేసి అపెండిక్స్ అండి, చాలా సీరియస్గా ఉంది అనగానే నేను నైట్ 11 o'clock సర్జరీ చేశాను. లాప్రోస్కోపీ చేస్తే మార్నింగ్ 7 o'clock లేపి కూర్చోబెట్టి 9 o'clock ఎగ్జామ్ పంపించాను వాళ్ళు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ వాళ్ళది ఎగ్జామ్ పంపిస్తే అబ్బాయి పాస్ అయ్యి మళ్ళీ నా దగ్గరికి సీట్స్ తీసుకొని వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పిపోయారు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్. అంటే ఈవెన్ ఆ రోజు వాడు ఎగ్జామ్, వాడు క్లాస్ బ్రిలియంట్ స్టూడెంట్ అంట, వాళ్ళ ఎగ్జామ్ రాసిన రోజు, సార్ వీడికి అపెండిక్స్ నొప్పి వచ్చింది, వీడు ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడేమో అనుకున్నాము, మేము ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వినండి, మీరు నైట్ సర్జరీ చేసి తెల్లారి స్కూల్కి పంపించారు, చాలా గ్రేట్ సార్ అని. అంటే ఇలాంటివన్నీ లాప్రోస్కోపీ ద్వారా సాధ్యం, అది మేము అన్ని పేపర్లో న్యూస్లో కూడా ఇచ్చాము. లాప్రోస్కోపీ ద్వారా సాధ్యం అన్నట్టు. లాప్రోస్కోపీ సర్జరీ చేస్తే వితిన్ 24 అవర్స్లో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావచ్చు, మళ్ళీ పేషెంట్ అన్ని పనులు చేసుకోవచ్చు, స్నానం చేయవచ్చు, తిరగవచ్చు, నడవచ్చు, అన్ని బరువు పనులు కూడా చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో సర్జరీస్ చేసే ముందు చాలామంది గైనిక్ అయినా లేకపోతే ఏవైనా ఈ ముహూర్తాలు చూసుకొని చేస్తున్నారు, అంటే మంగళవారం చేస్తే మంచిది, ఆదివారం చేస్తే మంచిది, ఇలాంటివి చూస్తున్నారు. సో వీటిని ఎంతవరకు వీటిని ఫాలో అవ్వచ్చు అంటారు? అంటే కొన్ని అంటే సాంప్రదాయాలు, వాళ్ళకి సంబంధించిన కొన్ని కస్టమ్స్ వాళ్ళు ఫాలో, వాళ్ళకు అది వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము
వాళ్ళు పెట్టుకోవడంలో తప్పులేదండి. కాకపోతే ఇప్పుడు సపోజ్ డెలివరీ ఉంది, బేబీ డెలివరీ ఉంది, బేబీ డెలివరీకి నార్మల్ డెలివరీ అయ్యేది కూడా కరెక్ట్ ఈ ముహూర్తంలో కావాలి అని చెప్పి సిజేరియన్ చేయించుకుంటున్నారు. అది చాలా పెద్ద తప్పు అంటాను నేను. నువ్వు సిజేరియన్ టైము ముహూర్తం ఎప్పుడు చూడాలి, దేవుడు ఎప్పుడు నీకు టైం ఇస్తాడో అప్పుడు చూడాలి. కానీ దేవుడు మనం నువ్వు టైం దేవుడిని టైం నువ్వు డిసైడ్ చేస్తున్నావు. సో ఈ టైంలో చేస్తే శనిదోషం ఉంది, ఈ టైంలో చేస్తే యోగం చేయాలి, ఈ టైంలో చేస్తే యాగం చేయాలి, ఈ టైంలో చేస్తే ఎక్కువ పూజలు చేయాలి, సో ఈ టైం అయితే మంచిది పూజలు చేయకుండా ఎక్కువ వాడికి గ్రహచారం బాగుంటుందని సిజేరియన్ చేయించుకుంటున్నారు. అది నాకైతే వెరీ ఫూలిష్ అనిపిస్తుంది, అది చాలా పెద్ద తప్పు. ఒకసారి కడుపు కోసి మనం ఆపరేషన్ చేసామంటే ఆమెకు ఫర్దర్గా అయ్యే డెలివరీలు కూడా మళ్ళీ సర్జరీ చేయాలి, మళ్ళీ నార్మల్ డెలివరీలు కావు. ఇప్పుడు ఒకటి సిజేరియన్ చేసినామంటే సెకండ్ అయ్యే థర్డ్ అయ్యే సర్జరీలు కూడా డెలివరీలు కూడా సర్జరీ చేయాలి. నువ్వు నార్మల్గా వచ్చే వాటిని మనం ఆపుకోవచ్చు, కానీ ముహూర్తం కోసము టైం చూసుకొని ముహూర్తం కోసం ఆపరేషన్ చేసుకోవడం తప్పంటాను. కొన్ని రకాల ఆపరేషన్లు, ఇప్పుడు సపోజ్ హెర్నీ ఆపరేషన్ ఉంది లేదా గర్భసంచి ఆపరేషన్ ఉంది, అది ఈరోజైనా చేసుకోవచ్చు రేపైనా చేసుకోవచ్చు, దానికి ముహూర్తం చూసుకొని చేసుకుంటే వాళ్ళ ఇష్టం. అంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్, నేను మంచి ముహూర్తంలో చేసుకున్నాను అంటే వాడు తొందరగా కోలుకుంటాడు, మంచి ముహూర్తంలో చేసుకుంటున్నాను అంటే వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళకు స్ట్రాంగ్గా అనిపించి తొందరగా కోలుకుంటారు కాబట్టి అది వాళ్ళ ఇష్టం. కానీ ముహూర్తాల కోసం ఆపరేషన్ చేయించుకోవడం నేను తప్పంటాను. ఇందాక మీరు చెప్పారు గాల్ బ్లాడర్లో రాళ్ళు, మళ్ళీ కిడ్నీస్లో స్టోన్స్, ఇది చాలా మందిని తరచూ వేధిస్తుంది సమస్య, ఇది రాకుండా ఉండాలంటే ప్రివెన్షన్? గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఇందాక చెప్పినట్టు మన ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్లో ఛాతి కింద రైట్ సైడ్ ఛాతి పక్కటెముకల కింద నొప్పి వస్తుందండి. సో ఇక్కడే ఉంటుంది నొప్పి, కొన్నిసార్లు కుడి భుజం వైపు నొప్పి వస్తుంది, ఓన్లీ కుడి భుజం, ఎడమ భుజం కూడా నొప్పి రాదు, కుడి భుజము ఛాతి పక్కటెముకల కింద నొప్పి వస్తుంది. అలాంటి అప్పుడు అది గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాము. కొలిలిథియాసిస్, కొలిలిథియాసిస్లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని కొలిసిస్టైటిస్ అంటాము. సో అది లక్షణాలు, దాంతో కూడా దాంట్లో పెయిన్ వస్తుంది, దాంట్లో కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వస్తే ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ వస్తాయి. దీని ఇక్కడే ఇదే భాగంలో రైట్ సైడ్ కిడ్నీ ఉంటుంది, దీన్ని రీనల్ రీజియన్ అంటారు. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే ఈ బ్యాక్ సైడ్ వస్తుంది, మన నడుముకు పక్క భాగంలో వస్తుంది రైట్ సైడు, అక్కడ నుండి కడుపులోకి వస్తుంది, వెనుక మెయిన్గా వెనుక స్టార్ట్ అవుతుంది, వెనుక భాగం నుండి కడుపులోకి వస్తుంది, యూరిన్లో మంట వస్తుందండి. కిడ్నీ స్టోన్స్కి మనం గాల్ బ్లాడర్ స్టోన్స్కి మెయిన్ డిఫరెన్షియేషన్ ఏంటంటే కిడ్నీ స్టోన్ కూడా పెయిన్ సివియర్గా ఉంటుంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా సివియర్గా ఉంటుంది. కానీ కిడ్నీ స్టోన్లో యూరిన్లో మంట రావడము, యూరిన్ ఎర్రగా రావడము, యూరిన్ పోస్తుంటే పెయిన్ ఫీల్ అవడము కిడ్నీ స్టోన్ లక్షణాలు. సో ఈ రెండింటికి బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుందా పెయిన్ వస్తుందా అని చూసుకోవాలి. రెండు కూడా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ద్వారానే కన్ఫర్మేషన్ అవుతాయండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ అయితే ఫాస్టింగ్లో అల్ట్రాసౌండ్ చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది, కిడ్నీ స్టోన్స్ అయితే ఏ రోజైనా చేసుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్కి అల్ట్రాసౌండ్ అబ్డామిన్, ఎక్స్రే కేయూబి అని చేస్తాం, కిడ్నీ యూరేటర్ బ్లాడర్ అని చేస్తాము, దాని ద్వారా తెలిసిపోతుంది. వైద్య చరిత్రలోనే ప్రప్రథమంగా బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది మీ హాస్పిటల్లో. అవును, సిద్దిపేట అప్పుడు రికార్డులకు ఎక్కింది, అట్ ద సేమ్ టైం ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. సో దాని గురించి వివరించండి. మేము హాస్పిటల్ పెట్టిన 3 ఇయర్స్కి అనుకుంటా, 2 ఇయర్స్ కింద యాక్చువల్లీ ఒక పేషెంటు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి తిరుగుతున్నాడు. పేషెంట్ కూడా మా ఊరు అతనే, మా ఊరిలో మా ఊరు అతను, నాకు చిన్నప్పటి నుండి తెలిసిన పేషెంటు. నేను డాక్టర్ అయినా కానీ అక్కడ చాలా చోట్ల గాంధీలో, ఉస్మానియాలో, అక్కడ నిమ్స్లో, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్లో తిరుగుతున్నాడు. అంత దాదాపు 6 నెలల నుండి హెడ్ఏక్తో సఫర్ అవుతున్నాడు, హెడ్ఏక్, వామిటింగ్స్, తల తిరగడం. ఇట్లే తిరుగుతుంటే సిటీ స్కాన్ చేశారు, ఎంఆర్ఐ చేశారు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, ఆపరేషన్ చేయాలన్నారు. ఎక్కడెక్కడో తిరిగారు, నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గర వచ్చి, సార్ అన్ని రిపోర్ట్స్ దాదాపు ఇంత కట్ అవుతుంది, ఇంత ఫైల్ ఉంది ఆయన దగ్గర. సార్ ఏమన్నా కానీ మా వాడు చావని బతకని నీ చేతుల్లో పెడుతున్నాను అంటే, నేను ఆ రోజు మా చిన్నప్పటి నుండి చూసిన పేషెంట్ కాబట్టి నేను ఛాలెంజింగ్గా తీసుకొని చేద్దాం, సరే ఇంతవరకు సిద్దిపేటలో కాలేదు, మనం చేసి చూద్దాం అంటే, నేను అదే మా అనస్థెటిస్ట్ మొత్తం డాక్టర్కి, ఇంకా అంటే ఆ సర్జరీలో నేను పార్టే కానీ ఆ సర్జరీ చేసింది హైదరాబాద్కి సంబంధించిన డాక్టర్ విష్ణువర్ధన్ అని న్యూరో సర్జన్. ఆయన ఇప్పుడు ప్రతి మంగళవారం మన ప్రతి బుధవారం సిద్దిపేట కూడా వస్తున్నారు. సో ఆయన పిలిచి, సార్ ఇది పరిస్థితి, మా పేషెంట్ ఉన్నాడు, మరి మనం సర్జరీ చేద్దాము, క్రేనియాటమీ చేసామన్నట్టు, మెదడును సగం కట్ చేసి దాంట్లోంచి బ్లడ్ క్లాట్ బయటకు తీసి మళ్ళీ మెదడును క్లోజ్ చేసామన్నట్టు. అది అన్ని ఫోటోలు తీసాము, వీడియోలు తీసాము, ఈవెన్ హరీష్రావు గారికి కూడా చూపించాము, సిద్దిపేటలో చాలామంది అందరికీ తెలిసింది, పేపర్లలో ఇచ్చాము. సో అది ఎక్కడైతే రక్తనాళం గడ్డగట్టి రక్తం గడ్డగట్టిందో ఆ భాగాన్ని తీసేసి మళ్ళీ క్లోజ్ చేశాము.
సో అది ఛాలెంజింగ్గా తీసుకొని చేసామండి. ఆ సర్జరీ కోసం 2 రోజులు థియేటర్ మొత్తం మూసేసి థియేటర్ని స్టెరిలైజ్ చేసాం. అంటే మనం ఆపరేషన్ థియేటర్లో అన్ని రకాల సర్జరీలు చేస్తాం, అంటే కడుపులో చీమ్ గడ్డలు తీస్తాము, లేకపోతే అపెండిక్స్లు తీస్తాము, అర్షములలో ఆపరేషన్ చేస్తాము, అన్ని రకాల ఆపరేషన్ చేస్తాం. అంటే కొన్ని రకాల ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలాంటి ఆపరేషన్ థియేటర్లో బ్రెయిన్ సర్జరీలు చేస్తే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే తగ్గదు. సో దానికోసం 2 రోజులు ఏ ఆపరేషన్ చేయకుండా ఆపేస్తాం థియేటర్ని. నా హాస్పిటల్లో థియేటర్ని ఆపేసి థియేటర్ని కంటిన్యూస్గా ఫ్యూమిగేషన్ చేశాము. ఫ్యూమిగేషన్ చేసి థియేటర్లో ఉన్న సామాన్లన్నీ ఫ్యూమిగేషన్ చేసి, సో ఆ రోజు ఛాలెంజింగ్గా తీసుకుని హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్ గారు న్యూరో సర్జన్ వచ్చారు, నేను ఉన్నాను. థియేటర్లు కూడా ఎక్కువ మందిని రానియకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. అనస్థీషియ డాక్టర్ ఉన్నారు, అప్పుడు డాక్టర్ మహిపాల్ అని అనస్థెటిస్ట్ ఉన్నాడు. చేసామండి. చేశాక కూడా 1 వారం రోజులు పేషెంట్ను డే అండ్ నైట్ అబ్జర్వ్ చేస్తూ మానిటర్ చేస్తూ నేను, నా ఓపీ కూడా చాలా వరకు టైం తగ్గింది. ప్రతి 1/2 అవర్కి ఒకసారి 2 సిస్టర్లను పేషెంట్ పక్కనే పెట్టాను. పేషెంట్ కోలుకొని పేషెంట్ లేచి తిరిగే వరకు పేషెంట్ పక్కనే కూర్చోాలి సిస్టర్. కూర్చొని అలా చేస్తే పేషెంట్ బ్రహ్మాండంగా రికవర్ అయ్యాడు. పేషెంట్ ఈజ్ ఎ యంగ్ ఫెలో, జస్ట్ 30-35 ఇయర్స్ యంగ్ ఫెలో, బ్రహ్మాండంగా రికవర్ అయ్యాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి మాకు చాలా కృతజ్ఞతలు తెలిపి వెళ్ళారు. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. తర్వాత కూడా అలాంటి సర్జరీలు చేయడానికి మేము రెడీగానే ఉన్నాము, కాకపోతే అంత ఎక్విప్మెంటు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో ఇప్పుడు కూడా అలాంటి నీడున్న పేషెంట్ వస్తే చేస్తాము. కాకపోతే ఇప్పుడు ఈ రోజులో సిద్దిపేటలో కానీ ఇంకా చాలామంది బ్రెయిన్లో సర్జరీ ఉంటే హైదరాబాద్కి వెళ్తున్నారు, కాబట్టి సరే వెళ్తే మంచిదే, మనం అది కూడా అవసరమైతే చేద్దామని అనుకుంటున్నాం. సార్, ఈ మధ్యకాలంలో రోడ్ల మీద బాగా పంచి పెడుతున్నారు పాంప్లెట్స్. అది చాలా ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ఏంటంటే ఆపరేషన్ లేకుండా శస్త్రచికిత్స అని ఒక పేపర్ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. పైల్స్, ఫిస్టుల, వరిబీజం సంబంధించి ఇలాంటి వాటిని ఎంతవరకు నమ్మచ్చు అంటారు, ఆపరేషన్ లేకుండా చేయొచ్చు అంటారు అసలు? అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అవి మేము ఎప్పటి నుండో ప్రతి పేషెంట్ తోటి అది ఖండిస్తుంటాము. మా దగ్గరకు వచ్చే పేషెంట్ ఏదో ఫిషర్ ఉంటుంది, ఫిష్లా ఉంటుంది, లేకపోతే వరిబీజం ఉంటుంది, వాడు ఎక్కడంతా రోగం ముద్రపెట్టుకొని పేషెంట్ అంతా రోగం సివియర్ చేసుకొని వస్తాడు. అంటే అది ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నాము, శస్త్రచికిత్స లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నామంటే మేమే చేస్తాం. అలాంటిది ఒక పద్ధతి కంటూ ఉన్నట్టుంటే అది మేమే ఫాలో అవుతాం, మేమే ఫాలో అయ్యి ఆ ఫీజు తీసుకుంటాం. అంటే పేషెంట్ ఆల్సో ఈజ్ రెడీ టు పే దట్, వితౌట్ సర్జరీ నేను నీకు ట్రీట్ చేస్తాను, వితౌట్ సర్జరీ సక్సెస్ చేస్తానంటే సర్జరీకి అయ్యే ఛార్జ్ కూడా పేషెంట్ కడతాడు. ఇప్పుడు సపోజ్ ఒక సర్జరీకి మేము 10,000 తీసుకొని వాడికి ఆ పేషెంట్కి మేము ఒక అర్షములలో ఆపరేషన్ చేసామనుకోండి, బాబు నీకు 10,000 కాదు 12,000 తీసుకుంటా నేను, నీకు ఆపరేషన్ లేకుండానే చేస్తా అంటే ఆనందంగా కట్టిపోతాడు. ఒక క్వాలిఫైడ్ సర్జన్ అట్లా చేస్తాను అనండి, అది చాలా తప్పండి. అది అసలు అలాంటి విధానమే లేదు. ఒక వైద్యం చేస్తున్నాము, ఒక పేషెంట్కి ఈవెన్ ఒక చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ రాస్తున్నామంటే దాని మీద సంవత్సరాల తరబడి దాని మీద ట్రయల్స్ జరుగుతాయి, సంవత్సరాల తరబడి దాని మీద ప్రయోగాలు చేస్తారు, రకరకాల పేషెంట్లకు ఇస్తారు, గినిపిగ్లకు ఇస్తారు, ర్యాట్స్కి, ఎలుకలకు ఇస్తారు, వాటికి ఎలాగ అవుతుందో ఇచ్చినాక ఒక 2-3 సంవత్సరాలు వాటికి కుందేళ్ళకి ఇస్తారు, మనుషులకు ఇస్తారు. ఇచ్చి వాళ్ళు బాగానే ఉన్నారా, వాళ్ళు ప్రతి నెల ఒక ట్యాబ్లెట్ కొత్తగా మార్కెట్లోకి వస్తుందంటే దాదాపు 30 సంవత్సరాలు ట్రయల్ జరుగుతాయి, అప్పుడే ట్యాబ్లెట్కి అనుమతి వస్తుంది. సో ఒక సర్జరీ కొత్త టెక్నిక్ అనుకున్నారంటే దానికి మాది అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఇండియన్ సర్జన్ అసోసియేషన్ ఉంటుంది, ఏఎస్ఏ ఉంటుంది, ఇంటర్నేషనల్ సర్జన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాటిలో ఒక సర్జరీ కొత్త సర్జరీ అనుకున్నామంటే దాంట్లో అందరు సర్జన్స్, సీనియర్ సర్జన్స్, జూనియర్ సర్జన్స్ అందరు చూసి దాని సలహాలు తీసుకొని అప్పుడే పేషెంట్ల మీద ప్రయోగం చేయడానికి బయటకు వస్తుంది. అలాంటి ఏం లేకుండా సర్జరీ లేకుండా మేము తగ్గించడం అనేది వాళ్ళు చాలా తప్పు పద్ధతి. దాన్ని ఎందుకు ఏ డాక్టర్ కూడా అపోజ్ చేయకుండా అపోజ్ చేస్తున్నాము, కంప్లైంట్లు ఇస్తున్నాము, ఇలా చేస్తున్నారని చెప్తున్నాము. పేషెంట్లు ఎవరైనా అక్కడ చేసుకొని మా దగ్గరికి వస్తే వాళ్ళ మీద సీరియస్ అవుతున్నాము. ఎందుకంటే పేషెంట్ మంచిగా అయితే రాడు, ప్రాబ్లం ఏంది, ఇప్పుడు నా దగ్గరికి వారానికి ఒక పేషెంట్ వస్తాడు. అర్షములల ఆపరేషన్ అంటే, అర్షములలు అంటే ఏంటి, అసలు అర్షములలు అంటే దాని అనాటమీ ఏంటి, దాని ఫిజియాలజీ ఏంది, పెథాలజీ ఏంది, ఎందుకు వస్తుంది అనేది ఏం తెలియదు ఆ చేసేవాడికి. ఏదో అక్కడ చిన్నగా బుడిపలాగా పెరుగుతుంది, దానికి ఒక దారం కట్టి వదిలేస్తున్నాడు. ఆ దారం కడితే 100లో 50 మందికి మంచిగా అవుతుంది. యాక్చువల్ అలా దారం కట్టకూడదు. అర్షముల అనేది ఏంటంటే అక్కడ వచ్చే ఒక సిరలు దమనులు ఉంటాయి కదా మనకు, మోషన్ పోయే దగ్గర వచ్చే సిర ఉబ్బడాన్ని అర్షములలు అంటారు. సిర వాపది, అది ఒక రక్తనాళం. రక్తనాళానికి ముడేసి సెటిల్ ఆగిపోతుంది. ఆ ముడేసినంత కొంతమందికి మానిపోతుంది, కొంతమందికి ఆ ముడి కట్ అయినాక బ్లీడింగ్ అవుతుంది, ఇట్లా నల్లలాగా దుంకుతుంది రక్తం. సో అలాంటి పేషెంట్లు సీరియస్ కండిషన్లో మా దగ్గరికి వస్తున్నారు. ఎవరు చేశారు అంటే, సార్ ఇక్కడ చేయించుకున్నాము, వాడు 10,000 తీసుకున్నాడు చేయించుకున్నాము అంటారు.
అరే నువ్వు అది చేయించుకునేది నాయగారికి వస్తే ముందే వస్తే ఇంత ప్రాబ్లం కాదు కదని మళ్ళీ వాళ్ళకి బ్లడ్ ఎక్కియడము, బ్లడ్ తగ్గిపోతుంది అప్పటికే చాలా బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ ఎక్కియడము, మళ్ళీ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళడము, ఆపరేషన్ ఇవ్వడం అది రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. ప్రతి పేషెంట్ ఇప్పుడు ఒక సపోజ్ వరిబీజం ఉంటుంది, హైడ్రోసిల్, హైడ్రోసిల్ అనేది లోపల హైడ్రోసిల్ టెస్టిస్ పొరల్లో వాటర్ రావడానికి హైడ్రోసిల్ అంటారు. ఆ టెస్టిస్ పొరలో మనము దాన్ని టెస్టిస్ను ఓపెన్ చేసి ఆ పొరను మొత్తం వాటర్ తీసేసి ఆ పొరని రివర్స్ కొట్టేస్తే దానికి సర్జరీ, అది ఆమోదించబడిన సర్జరీ, మళ్ళీ వాటర్ రాకుండా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఒక నీడిల్ పెడతారు, 20 ml నీడిల్ పెడతారు, నీడిల్ పెట్టి లాగుతుంటారు, ఆ లోపల ఉన్న వాటర్ అంతా ఖాళీ అవుతాయి. మళ్ళీ ఆ వాటర్ జమ కావడానికి 3-4 నెలలో 5-6 నెలలో పడుతుంది. సో ఆ 2-3 సార్లు చేపించుకుంటాడు, 2-3 ఏళ్ళు గడుస్తుంది, అప్పటిగా తగ్గుతలేదని మళ్ళీ ఫైనల్గా అల్టిమేట్గా సర్జన్ దగ్గరికే రావాలి. సర్జన్ దగ్గర రాని అలాంటి ఒక ట్రీట్మెంట్ ఉంటే మేమే చేస్తాం, కానీ అలాంటి ట్రీట్మెంట్ లేదు కాబట్టి అది తప్పు విధానాలు. వాళ్ళు వేసే ఫిషర్ అయినా, ఫిష్లో అయినా, అర్షములలో అయినా, హైడ్రోసిల్ అయినా, హెర్నీ అయినా, అలాంటి ట్రీట్మెంటే లేదు. 99% కాదు, 100% అలాంటి ట్రీట్మెంట్ లేదు. వాళ్ళు పాటించేది తప్పు. మేము చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇంకా కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. కాకపోతే పేషెంట్ అవేర్నెస్ పెంచుతాం మేము. అక్కడ పోతాం సార్ అంటే నువ్వు నా దగ్గర అవుతుంది, ఇంకో డాక్టర్ దగ్గర చేయించుకో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీగా చేయించుకో, నీకు డబ్బులు లేకపోతే. కానీ అక్కడ మాత్రం బోకన్ అయితే అవేర్నెస్ ఇస్తాం. ఎందుకంటే ఒక పేషెంట్ సర్జరీ చేయాలంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, ఆటోక్లేవ్ అని ఒక పరికరం ఉంటుంది మా దగ్గర, దాంట్లో దాదాపు 2 గంటల సేపు 130 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సమ్ పాస్కల్స్ ప్రెషర్ మీద 2 అవర్స్ దాంట్లో పెడతాం. మన ప్రెషర్ కుక్కర్ లాగా ఉంటుంది, మన ఇంట్లో కదా అన్నం వండుకుంటే ఎలాంటి ప్రెషర్ కుక్కర్ ఉంటుందో, ప్రతి ఆపరేషన్ థియేటర్లో ఆటోక్లేవ్ ఉంటుంది, ఆటోక్లేవ్ మిషన్ ఉంటుంది, ఇంకా ETO ఉంటుంది, ఇథిలిన్ ట్రయాక్సైడ్ మిషన్ ఉంటుంది, దాంట్లో పెట్టి మేము ఇన్స్ట్రుమెంట్స్ని, అంటే ఒక పేషెంట్కు మనం బ్లడ్ తోటి సర్జరీ చేసినామంటే అది కడిగేసి కెమికల్లో కడిగి దీంట్లో పెడితే దాని మీద ఉన్న HIV క్రిములు కానీ, హెపటైటిస్ క్రిములు కానీ, ట్యూబర్క్లోసిస్ క్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్లు చనిపోతాయి. వాడి దగ్గర ఆ పరికరం ఏడు ఉన్నది? ఎయిడ్స్ పేషెంట్కు సర్జరీ చేసి దాన్ని స్పిరిట్తో వాటర్తో కడిగి స్పిరిట్తో తోడిచి ఇంకొకరికి చేస్తాడు, ఈ రోగం వాడికి వస్తుంది. ఇలాంటివి చెప్పి చాలా వరకు ఎడ్యుకేట్ చేస్తాము. కొంతమంది ఎడ్యుకేట్ అయ్యే వాళ్ళు అవుతారు, కొంతమంది పోతున్నారు, ఇంకా దాని మీద అవేర్నెస్ తేవాలని అనుకుంటున్నాను. ఇన్నేళ్లలో ఎక్కువ మేజర్ కేసెస్ ఏం చూసారు? ఎక్కువ ఆపరేషన్ కేసెస్ జనరల్గా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? జనరల్గా ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్సేనండి. కడుపులో వచ్చే ప్రాబ్లం అంటే నేను జనరల్ సర్జన్ కాబట్టి నా దగ్గరకు వచ్చి నేను అన్ని రకాల ఆపరేషన్లు చేస్తాను. అంటే తల నుండి కాలు వరకు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా చేస్తాను. అంటే తలలో వచ్చే చిన్న చిన్న గడ్డలు కానీ, లేకపోతే మెడ మీద వచ్చే లింఫ్ నోడ్స్ కానీ, లేకపోతే వచ్చే రొమ్ములు పెరగడం కానీ, లేకపోతే ఈ కడుపు లోపల మెయిన్గా మేము చాలామందికి నెలకు చేసే ఆపరేషన్లో ఎక్కువ ఉండేవి మాత్రము అపెండిక్స్ ఆపరేషన్లే ఉంటాయి. సో ఎందుకు అపెండిక్స్ ఆపరేషన్లు ఉన్నాయంటే అపెండిక్స్ ఆపరేషన్లు పిల్లల్లో ఎక్కువ వస్తుంటాయి. సో వాళ్ళు వచ్చేసరికి ఇందాక నేను చెప్పినట్టు 24 అవర్స్ లోపల పేషెంట్ కనుక వస్తే మనం వాళ్ళకి యాంటీబయాటిక్తో తగ్గించవచ్చు, కానీ పేషెంట్ 24 అవర్స్లో మన దగ్గర రావట్లేదు. ఏదో సంత మెడిసిన్ తీసుకోవడము, ఊర్లో ఏదో ఇంజెక్షన్ ఇప్పించుకోవడము, పూర్తి పేషెంట్కి పూర్తిగా వ్యాధి ముదిరినాక వస్తున్నాడు, వాటికి ఆపరేషన్ తప్పకుండా వేరే చేయట్లేదు, ఆపరేషనే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అపెండిక్స్కి మెయిన్ కారణాలు వచ్చేసి మనం తినే ఆహారము, అవేర్నెస్ లేకపోవడము, ఎక్కువ పిల్లల్లో వాళ్ళు ఏజ్ బడ్డి ఆహారం ఇవ్వకుండా, హై ఫైబర్ ఇవ్వకుండా, హై కొలెస్ట్రాల్, హై ఫ్యాట్స్, హై ప్రోటీన్ ఉన్న ఆహారం ఇవ్వడం వల్ల అపెండిక్స్లో ఎక్కువ వస్తుంటాయి. సో ఇంకోటి వాళ్ళు తొందరగా హాస్పిటల్ రాకపోవడం వల్ల అది ఆపరేషన్ వరకు వెళ్తున్నాయి. రెండో రెగ్యులర్గా చేసే ఆపరేషన్ కిడ్నీ స్టోన్ ఆపరేషన్లు అండి. కిడ్నీ స్టోన్ ఆపరేషన్స్ కూడా రెగ్యులర్గా చేస్తుంటాం. ఈ ఎండాకాలం రెగ్యులర్గా ఎక్కువ మంది వాటర్ తాగకపోవడం వల్ల వస్తుంటాయి. చాలామందికి కొన్ని భయాలు ఉంటాయి సార్, ఇప్పుడు లింఫ్ నోడ్స్ చూసి బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోవడం, లేదంటే ఇంకేదో చూసి అపెండిక్స్ అనుకోవడం, వీటి వల్ల వాళ్ళు ఇంకెక్కువ భయపడుతూ ఒక మానసిక ఒత్తిడి, ఒక మెంటల్ ప్రెషర్కి లోన్ అవుతున్నారు. వాటి గురించి కాస్త అవేర్నెస్ తీసుకోండి. లింఫ్ నోడ్స్ చాలా కామ్, మన బాడీలో లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది, మన బాడీలో ఆర్టీరియల్ సిస్టము, వీనస్ సిస్టమ్ లాగా, అంటే చెడ్డ రక్తం పోయే నాళాలు, మంచి రక్తం పోయే నాళాలతో పాటు లింఫాటిక్ సిస్టమ్, వాటి మధ్యలో లింఫాటిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. లింఫాటిక్ సిస్టమ్ ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, లేకపోతే కాలుకి ఏదైనా వేలుకు చిన్న ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, దానికి సంబంధించిన లింఫ్ నోడ్ ఇక్కడ ఇంగ్వైనల్ రీజియన్లో ఉంటుంది, గజ్జలల్లో ఉంటుంది, అంటే గగ్గోడు దిగింది అంటారు చూడండి. గగ్గోడ్ ఈజ్ ఏ నథింగ్ బట్ లింఫ్ నోడ్.
ఇట్స్ లింఫ్ నోడ్నే గగ్గోడు అంటారు. మనం మామూలుగా రొటీన్ లాంగ్వేజ్లో గగ్గోడు అంటాము. ఇప్పుడు చేతికి ఏదైనా మనం ఏదన్నా చేతికి ఏదైనా పని చేస్తుంటే చేతికి ఏదైనా కట్ అయింది అనుకోండి, ఒక రెండు మూడు రోజుల తర్వాత సంకలో గడ్డ వస్తుంది, అదే లింఫ్ నోడ్. అంటే ఇన్ఫెక్షన్, లింఫ్ నోడ్ ఇస్ ఏ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు మెడ కాకపోతే దాన్ని కూడా కొంచెం చాలామంది అశ్రద్ధేస్తారు, ఏదో మెడలో ఏదో దండలేస్తారు, అది మెడలో గడ్డలైనా అంటే మెడలో దండలేస్తారు, సో అది ముదిరినాక వస్తారు. అంటే చాలా మెడికల్ సిస్టమ్ అనిపిస్తుంది ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి, ఇంకా అవేర్నెస్. అంత సీరియస్ పేషెంట్ ఏమైనా అయిందంటే డాక్టర్లు నిందించడము, హాస్పిటల్ నిందించడం కూడా జరుగుతుంటుంది, అది అన్ఫార్చునేట్ థింగ్. మెయిన్గా లింఫ్ నోడ్స్ అంటే మెడలో లింఫ్ నోడ్స్ వస్తున్నాయంటే దాని ముందు ఎఫ్ఎన్ఎస్సి పరీక్ష చేయించుకోవాలి. అంటే ఏ డాక్టర్ దగ్గర పోయినా ముందు ఒక వారం రోజులు యాంటీబయాటిక్ ఇస్తారు. చాలా వరకు ఇన్ఫెక్షన్తో వచ్చేటి యాంటీ వారం రోజులు యాంటీబయాటిక్లో రెస్పాండ్ అయ్యి తగ్గిపోతాయి. అయినా తగ్గకపోతే ఎఫ్ఎన్ఎస్సి పరీక్ష అంటాము, అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటాము. చిన్న నీడిల్తోటి ఇక్కడ పెథాలజిస్ట్ చేస్తారు, వాటిలో ప్రిక్ చేసి లోపల నుంచి బ్లడ్ తీస్తారు, దానికి సంబంధించిన టిష్యూ తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద చెక్ చేస్తారు. సో దాన్ని బట్టి అది ఏది ట్యూబర్క్లోసిసా, ఇన్ఫెక్షనా, ఏదైనా క్యాన్సరా అనేది వస్తుంది. ఏ రోగమైనా ఈవెన్ ఈ రోజుల్లో క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ మందులు ఉన్నాయండి, ప్రతి దానికి మందులు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ డిటెక్షన్ అండ్ డయాగ్నోసిస్, దాన్ని కనుగొనము, దాన్ని రోగ నిర్ధారణ చేయడం అనేది ముఖ్యం. కాకపోతే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇండియాలో కానీ మన రూరల్ సెటప్లో కానీ రోగ నిర్ధారణ కాకుండానే ట్రీట్మెంట్ జరుగుతుంది. కరెక్ట్, ఈ రోగం అనేది ఎవరు నిర్ధారణ చేస్తలేరు. నిర్ధారణ చేస్తలే అంటే పేషెంట్ కూడా డాక్టర్ దగ్గరికే కంటిన్యూ రావట్లేదు. వారం వస్తున్నాడు, ఇక్కడ తగ్గట్లేదు అని ఇంకో హాస్పిటల్ పోతున్నాడు, ఇంకో డాక్టర్, ఆ డాక్టర్ మళ్ళీ అంత కొత్త. సో రోగ నిర్ధారణ అయ్యేసరికి రెండు మూడు నెలలు గడిచేసరికి రోగం తీవ్రమైపోతుంది. నా అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే రోగ నిర్ధారణ కావాలి. రోగ నిర్ధారణ అయితేనే ఎర్లీ డిటెక్షన్ అండ్ డయాగ్నోసిస్ అయితేనే ఈ రోగాలు అనేవి కంట్రోల్ అవుతాయని చెప్తున్నాను. సార్, సాధారణంగా మనకు ప్రతి 3.5-4 మంత్స్కి వెదర్ చేంజ్ అవుతుంటుంది, సీజన్ చేంజ్ అవుతుంటుంది, వర్షాకాలము లేదా ఎండాకాలము చలికాలము, ఇలా మారినప్పుడల్లా వెదర్ చేంజ్ అయ్యి అది మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది, మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, ఏ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మీరు వివరించండి. ఇప్పుడు మనకు వచ్చేది సమ్మర్ కదండి, ఇప్పుడు సమ్మర్లో చాలా రోగాలు సమ్మర్లో వస్తుంటాయండి. ఎస్పెషల్లీ హీట్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఈ వడదెబ్బ అంటాం కదా, సో మనకు తెలియకుండానే దానికి ఎఫెక్ట్ అయిపోతాం. సింపుల్గా అంతవరకు ఇంట్లో ఉన్నవాడు ఒక 2-3 కిలోమీటర్స్ బైక్ మీద పోయినా కానీ హార్ట్ స్ట్రోక్ ఎఫెక్ట్ అవుతారు, వడదెబ్బ బారిన పడతారు. సో ఇప్పుడు ఎండాకాలంలో మెయిన్గా వచ్చే ప్రధానమైన ప్రాబ్లం వడదెబ్బ. రెండవది కిడ్నీలో స్టోన్స్ వస్తాయండి ఎండాకాలం. ఎందుకు కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటే మనం తీసుకునే వాటరు, మనకు బయట ఎవాపరేట్ అయ్యే వాటర్ కన్నా తీసుకునే వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. అంటే మనం తీసుకున్న వాటర్, నోటి ద్వారా తీసుకున్న వాటరు కిడ్నీలోకి వచ్చి యూరిన్ ద్వారా వెళ్ళడానికన్నా అది చెమట రూపంలో బాడీలోంచి ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే మనం రొటీన్గా కానీ మనం తీసుకునే వాటర్లో 70% చెమట రూపంలో పోతుంది, 30% యూరిన్లో వస్తుంది. ఈ ఎండాకాలం అయితే 90% చెమట రూపంలో అవుతుంది, ఓన్లీ 10% కిడ్నీలోంచి వస్తుంది. సో కిడ్నీలకు వాటర్ సరిగా అందట్లేదు, కిడ్నీలోంచి యూరిన్ తయారవుతలేదు కాబట్టి అక్కడ ఉన్న కొంచెం వాటర్ని అది స్టోన్స్గా తయారు చేస్తుంది. సో అలా కాకుండా బాగా వాటర్ తీసుకోవడము అవసరం ఎండాకాలం. అసలు కంటిన్యూస్ వాటర్, మామూలుగా మెడికల్ బుక్స్లో చెప్పేదంటే ప్రతి సమ్మర్లో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ టేక్ 3-4 లీటర్ ఆఫ్ వాటర్, మామూలు వాటర్, ఏదొద్దు దాంట్లో ఏది కలపాల్సిన అవసరం లేదు, ప్రతి గంటకు 2 గంటలకు ఒకసారి తాగుతూనే ఉండాలి. రెండవది ఈ వడదెబ్బ తగలకుండా మోర్ దెన్ 40 డిగ్రీస్ ఎండ ఉందంటే బయటకు వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్ళినా కానీ ఫేస్ బాడీ మొత్తం కవర్ చేసుకొని వెళ్ళాల్సింది, బై 2-వీలర్ మీదనో లేక నడుచుకుంటూ పోతున్నా మొత్తం కవర్ చేసుకొని వెళ్ళాలి. ఎస్పెషల్లీ లెస్ దెన్ 15 ఇయర్స్ చిల్డ్రన్, మోర్ దెన్ 60 ఇయర్స్ అడల్ట్, వాళ్లకు రెసిస్టెన్స్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మామూలుగా మన ఏజ్లో వెళ్ళే వాళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఆ టైంలో ఎండాకాలం ఆఫ్టర్ 10 మార్నింగ్ 10 తర్వాత 4-5 లోపు బయటకు వెళ్ళకపోవడమే మంచిదండి, ఇంట్లో ఉండడమే మంచిది. ఇంట్లో ఉన్నా కానీ కంటిన్యూ వాటర్ తీసుకోవడం మంచిది. ఈవెన్ ఇంట్లో ఉన్నా కానీ వడదెబ్బ పడుతుంది, ఆ కిటికీలోంచి గాలి రావడము లేకపోతే ఫ్యాన్ వేడి వలన కూడా వడదెబ్బ పడుతుంది. వడదెబ్బ ఎందుకంటే డిహైడ్రేషన్ వల్ల వడదెబ్బ వస్తుంది, బాగా వాటర్ తీసుకుంటే వడదెబ్బ నుండి. ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ సమ్మర్ ఈజ్ ఫర్ వాటర్. ఇప్పుడు నేను మా హాస్పిటల్ ముందు కూడా ప్రతి సమ్మర్లో చలివేంద్రం పెడతాను, ఎందుకంటే వాటర్ ఇంపార్టెన్స్ మనకు తెలుసు. నా హాస్పిటల్ రోడ్డు మీద ఉంది కాబట్టి చలివేంద్రం పెడతాను, ప్రతి సమ్మర్లో చలివేంద్రం పెడతాను, మా కంపౌండ్ వాళ్ళు కూర్చుంటారు కాబట్టి. వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సమ్మర్. అట్లాగే
రైనీ సీజన్ అండ్ వింటర్లలో కూడా ఎలాంటి రైనీ సీజన్లో రకరకాల అంటువ్యాధులు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైనీ సీజన్లో ఈ మనము హైజీన్ ఎక్కువ పాటించాల్సి వస్తుంది, పర్సనల్ హైజీన్ కానీ ఇంట్లో హైజీన్ కానీ ఎక్కువ పాటించాల్సి వస్తుంది. అంటే రైనీ సీజన్లో ఎక్కువ బ్యాక్టీరియా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంటుంది. రైనీ సీజన్లో మనం ఏది ఫుడ్ తీసుకోవాలన్నా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తినాల్సి ఉంటుంది. ఏది ఈవెన్ వాటర్ అయినా, అవుట్ సైడ్ వాటర్ అయినా, లేదా ఈ రోజుల్లో మినరల్ వాటర్ అని ఇస్తున్నా, మినరల్ వాటర్ని కూడా బాగా కాచి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కాచి మరగాలండి. వేడి చేసి తాగడంలో అర్థమే లేదు. చాలామంది ఏదో వేడి చేసి తాగుతున్నాం అనుకుంటారు. ఎప్పుడు కానీ వాటర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరకు వచ్చినాక అవి ఆవిరవుతాయి, బాగా మరుగుతాయి. మరిగే వాటర్ని చల్లారితేనే దాంట్లో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ ఊరికే కొద్దిగా గరం చేసి ఏదో 50-60 డిగ్రీ సెంటీగ్రేడ్కి వాటర్ తీసుకొచ్చి తాగడం అనేది శుద్ధ దండుగా. 100% దాన్ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరకు తీసుకొచ్చి దాన్ని మరిగించి చల్లారినాక తీసుకోవాలి. అది చలికాలం మెయిన్ తీసుకోవాల్సిన, వానాకాలం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే వర్షపు నీరు ఎక్కడెక్కడో వచ్చి మన ట్యాపుల్లోంచి వచ్చి మన ట్యాప్లో పొల్యూట్ అయ్యి కంటామినేట్ అయ్యి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్గా వాటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చలి వానాకాలం మనకు రెగ్యులర్గా లూజ్ మోషన్స్ అవడము, గ్యాస్ట్రోఎంటరైటిస్ అవడము, వామిటింగ్స్ అవడము, చాలామందికి జాండీస్ డెవలప్ అవడము జరుగుతుంటుంది. సో దాన్ని మనము ఈ వాటర్ విషయంలో, ఫుడ్ విషయంలో జాగ్రత్త ఉంటే సరిపోతుంది. ఇక వింటర్ సీజన్ అంటే ఇంకా అన్నిటికన్నా మంచి సీజన్ వింటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇక కంపేర్ టు రైనీ సీజన్, సమ్మర్ సీజన్ కన్నా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వింటర్లో, వింటర్లో చలికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉంటే సరిపోతుంది. వింటర్లో కంపారిటివ్గా రోగాలు తక్కువనే వస్తాయండి. ఎస్పెషల్లీ కొంతమందికి ఆస్తమా పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్ వీళ్ళకి తప్ప వింటర్లో కొద్దిగా రోగాలు తక్కువే ఉంటాయి. థ్యాంక్ యూ సార్, మా కార్యక్రమానికి వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలిపినందుకు. థ్యాంక్ యూ.